బాబాయ్ బాబాయ్, ఏంట్రా మీ స్కూల్లో ఆటల పోటీలు పూర్తయ్యాయా? అయిపోయాయి. మన్ను ఆటల్లో అనుకున్నట్టే ఓడిపోయా. ఆ పూజ చెప్పినట్టే దుర్గా నాన్నని బెయిల్ మీద రిలీజ్ చేయించింది. పోన్లేరా, ఇప్పుడు దుర్గా ఆనందంగా ఉందిగా. మా ఫ్రెండ్స్ అంతా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో. మా నాన్న తిరిగి వచ్చేశాడని దుర్గ చెప్తుంటే, ఆమె మొహంలో సంతోషం చూస్తుంటే మాకెంత ఉత్సాహం వచ్చిందో. అమ్మయ్యా, ఇన్ని రోజుల తర్వాత దుర్గ మొహంలో సంతోషం చూశాను బాబాయ్. ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే చూడాలని చాలామంది అనుకుంటారు, అదే వాళ్ళకి ఆనందం. కానీ నీలాంటి వాళ్ళు తాను బాధపడుతూ ఎదుటి వాళ్ల జీవితాల్లో సంతోషాన్ని చూడాలనుకుంటారు. ఆనందంగా ఉండటం, పక్క వాళ్ళను ఉంచటం అనేది దేవుడిచ్చిన వరాలు. అది నీలాంటి వాళ్ళకే సాధ్యంరా. శత్రువు కూడా సంతోషంగా ఉండాలనుకునే మనిషి బాబాయ్ దుర్గా. తను మాకు దేవుడిచ్చిన వరం. అమ్మీ అమ్మీ, అబ్బాజానేడి రేషన్ తేవడానికి షాప్కి వెళ్ళారు. ఓ అలాగా, ఏంట్రా అంత ఖుషీగా ఉన్నావు? అవును, ఇవాళ ఆటలు పోటీలు అన్నావుగా, ఏమైంది? నీ ఆనందం చూస్తుంటే గెలిచినట్టే ఉన్నావు. లేదమ్మీ, నేను ఓడిపోయాను. ఓడిపోతే అంత హుషారేంట్రా? అయినా ఈసారి తప్పకుండా గెలుస్తానని మీ అబ్బాజానికి మాటిచ్చినట్టునా? చెప్పాను, కానీ దుర్గనాన్న కోసం మా నాన్నకిచ్చిన మాట మర్చిపోయాను. దుర్గనాన్న కోసమా? నీకు తెలుసు కదమ్మీ, దుర్గనాన్న బెయిల్ కోసం 25,000 కావాలని. అందులో 15,000 ఉన్నాయి, మరో 10,000 కావాలన్నావు. ఆ డబ్బు సర్దుబాటు అయిందా? లేదమ్మీ, ఆ అవసరం లేకుండా మా క్లాస్మేట్ పూజ దుర్గనాన్నకు బెయిల్ ఇప్పిస్తానంది. పూజ? పూజ అలా అందా? తనకు మీకు పడదు కదరా. తనేం ఊరికే చేస్తాననలేదు. తన ఫ్రెండ్స్తో నేను ఓడిపోవాలని కండిషన్ పెట్టింది. సరే అని చెప్పాను. అందుకే ఆటలో గెలిచే ఛాన్స్ ఉన్నా కావాలని ఓడిపోయాను. నువ్వు తిడతావని నాకు తెలుసు. నేనెందుకు తిడతానురా, మంచి పని చేశావు. అమ్మి, నువ్వు నిజంగానే మాట్లాడుతున్నావా? అవునురా. దుర్గది మనలాంటి పరిస్థితి. మీ నాన్న ఉండి కూడా మనం ఎన్ని కష్టాలు పడ్డాం. పాపం దుర్గ, తండ్రి దగ్గరలేక ఎన్ని బాధలు పడిందో నువ్వే చెప్పావు కదా. థ్యాంక్స్ అమ్మి, అబ్బాజానికి కూడా ఈ సంగతి చెప్తే చాలా సంతోషపడతాడు. ఏ అమ్మా నాన్నలైనా బిడ్డలు మంచి పని చేస్తే ఆశీర్వదిస్తారా? నువ్వు ఓడిపోతేనే మా దృష్టిలో నువ్వు గెలిచినట్టేరా. హై స్కూల్ హై స్కూల్.